కుర్రో జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోతుంది చెప్తాం, ఏదైనా బిగ్ బాస్ గురించి చెప్తాం. ముందుగా మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తే కింద ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒత్తుడి. ఇడి పక్కన లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఒత్తుడి. చలో, ఎట్లున్నారు? అంత మంచిదేనా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. చలో, ఈ వీడియోలో మనం నిన్న నైట్ లైవ్లో ఏమేం జరిగింది తెలుసా? లైవ్ అప్డేట్స్, లైవ్ టాక్స్ అని వీడియో చేయలేదుగా. ఏం జరిగిందో తెలుసా? ఏం జరగలేదు, అందుకే చేయలేదు. అంతే, చిన్న ఒక డిస్కషన్ ఉంది. అదేంటంటే, శోక సముద్రంలో మునిగి తేలుతున్న మౌనిత. ఎందుకంటే ఓడిపోతున్నాం. ఏంటంటే, అనవసరమైన సామాన్లు తెచ్చి అక్కడ లాస్ అయిపోయి శోభా శెట్టి ఒక 2 స్టార్లు మాత్రమే పొందింది. అంతకంటే ముందు దాంట్లో అసలు స్టార్సే రాలేదు. అంటే ఆ స్లైమ్లోకి వెళ్ళి బొర్రి స్మైల్ ఇన్సైడ్ చేసే టాస్క్ ఉంది, అందులో స్టార్స్ రాలేదు. ఈ నిన్న మళ్ళా స్టార్స్ రాకపోయేసరికి రంది పట్టుకున్నది. మొత్తం మనం ఓడిపోతున్నాం. నా వల్ల ప్రియాంక చైర్ కూడా ఓడిపోతుంది, నన్ను బడ్డీగా తీసుకొని అని చెప్పేస్తుంది. అక్కడ టేస్టీ తేజ మీద అనవసరమైన కోపాలు, కారాలు, మిరియాలు, మసాలా, గసాలు అన్నీ నూరుతుంది. ఎందుకు అబ్బాయి, ఈ టేస్టీ తేజ ఆటలో అరటిపండు కాదు, శోభా శెట్టి చేతిలో అరటిపండు. ఎందుకు అని అంటే, యూజ్ అండ్ త్రో బ్యాచ్ అది అంతే. ఏంటంటే ఆ బ్యాచ్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, టేస్టీ తేజ జస్ట్ కామెడీ కోసం, నెత్తికి మసాజ్ చేయడానికి కోసం, బాత్రూమ్లు గడగడానికి కోసం. బిగ్ బాస్ కూడా అంతే, బాత్రూమ్లు గడగడానికి కోసం, బోల్ పంపించడానికి కోసం వీటికే వాడుతూ ఉన్నాడు. ఘోరం అంటే ఘోరం, పాపం అనిపిస్తుంది. బయటకు వచ్చినాక చూసుకుంటే ఇది బొమ్మరిల్ల డైలాగ్ ఉంటుంది అబ్బాయి, అది కథలు టైప్ ఫస్ట్ అనేది. వెనక్కి నా లైఫ్ అంతా మీరు ఉంటారు, నేను ఉండను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే టేస్టీ తెచ్చ జర్నీలో ఏముంటుందో తెలుసా? బోళ్ళు గడగడం, బాత్రూమ్లు గడగడం, అవి తప్ప ఇంకేమన్నా పాలు శోభ చెట్టు ఎమ్ముడు పడి తిరగడం తప్ప ఇంకేముండదు. ఆవాహయామి ఆవాహయామి అని టేస్టీ తెచ్చి అటే ఉరుకుతాడు శోభ చెట్టు ఎమ్ముడి. సరే, లైవ్లో ఇంకేం జరుగుతుందంటే, ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఒక సరదా టాస్క్, మార్నింగ్ మస్తీ టాస్క్ జరుగుతుంది. ఆ మార్నింగ్ మస్తీలో భాగంగా ప్రిన్స్ ఎవరికి తెలుగు నేర్పించడం అనే ప్రక్రియ జరుగుతుంది. తెలుగు నేర్పించి ఒకవేళ తెలుగులో ఏమైనా మిస్టేక్ చేస్తే దునియా అంతా ఏడన్నా పోని, టేస్టీ తేజకి మాత్రం పనిష్మెంట్ రావాలనేది బిగ్ బాస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకో మరి అంత పగబట్టి టేస్టీ తేజని. టేస్టీ తేజ అనట, ప్రిన్స్ ఎవరు తెలుగు తప్పు మాట్లాడితే టేస్టీ తేజ గుంజిల్ తీయాలి, బస్కిల్ తీయాలి, అది టాస్క్ నడుతుందయ్యా. ఘోరం. సరే, ఇక ఈరోజు జరగబోతుంది ఏంటంటే, ఆల్రెడీ నిన్న నైట్ ఒక చిన్న ప్రోమో వచ్చింది. చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే, చిట్టీలు అత్తాయి, చిట్టీలు వచ్చి ఐ మీన్ ఇంటికాడికి వెళ్ళేవాళ్ళు లెటర్లు పంపిస్తారు. మనం సీజన్ ఫైవ్లో చూసినాం ఇట్లాంటి టాస్క్. షణ్ముఖ్ మన కాజల్ కోసం త్యాగం చేస్తాడు, అట్లాంటి కొన్ని కొన్ని ఉన్నాయి కదా. ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తారు, బాధలు పడతారు, రంది పెట్టుకుంటారు, ఏడుస్తారు. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ బడ్డీస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ ఏం నిర్ణయించలేదు, బడ్డీస్ ఇద్దరిని లోపలికి పంపిస్తాడు. లైక్ ఒక యాక్టివిటీ ఏరియాలో లెటర్స్ వచ్చి ఉంటాయి, ఇద్దరు లెటర్స్ వస్తే అక్కడ మధ్యలో క్రషర్ మిషను లేదంటే కాలు పెట్టేదో ఏదో పెడతారు. ఏదో ఒకటి, ఇక కొలిం పెడతారా అంటే నిప్పులది ఏమైనా పెడతారా, లేదంటే క్రషర్ మిషన్ పెడతారా, ఇంకేం చేస్తారో తెలియదు కానీ అదైతే అక్కడ పెడతారు. అయితే అక్కడ మ్యాక్సిమం క్రషర్ మిషన్ పెడతారు, ఎందుకంటే ఆ తర్వాత కూడా ఆ ముక్కల్ని ఏరుకొని అతుకు పెట్టుకొని చదువుకుంటుంటే అందులో థ్రిల్ ఉంటుంది కదా, అదొక వెరైటీగా ఉంటుంది కాబట్టి క్రషర్ మిషన్ పెట్టే ప్రయత్నం చేస్తారు. అయ్యే మీకు ఎవరికైనా క్రషర్ మిషన్ కావాలంటే చెప్పురా బొమ్మా, మా ఇంట్లో చిన్న సైజు క్రషర్ మిషన్ ఉన్నది, తెచ్చి ఒకటే ఒకసారి వాడినాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత సైజు యాక్టివ్ అయిపోయింది. ఎవరికైనా కావాలని చెప్పుర్రి, అమ్మేద్దాం. మీద ఓఎల్ఎక్స్ అనుకుంటున్నావు, యూట్యూబ్ అనుకుంటున్నావు అంటారా? ఓకే, అయితే ఆ క్రషర్ మిషన్ పెడతారు. అయితే లెటర్లు అందులో వాడేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇద్దరు బడ్డీస్ని లోపలికి పంపిస్తారు, అమర్దీప్ని సందీప్ని పంపిస్తారు. బడ్డీస్ బడ్డీస్ లెక్కన అమర్దీప్, సందీప్, గౌతమ్, శుభశ్రీ అండ్ శివన్న, పల్లవి ప్రశాంత్ అండ్ శోభా శెట్టి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, వీళ్ళందరినీ పంపిస్తారు. మనకు ఆల్రెడీ నిన్న ప్రోమోలో ప్రిన్స్ యావర్ మాట అన్నయ్య పిలుస్తాడు నన్ను అని, యావు అని ఎవరు పిలుస్తారు అని చెప్పి టేస్టీ తేజ అడిగితే అన్నయ్య పిలుస్తాడు అని చెప్పి అక్కడ లెటర్ వచ్చింది అన్నట్టు. సో టేస్టీ తేజ ప్రిన్స్ యావర్ని పంపించినప్పుడు ఈ బడ్డీస్లలో ఒకరు ట్యాగన్ చేసి దానికి వాళ్ళకి వచ్చిన లెటర్ని క్రషర్ మిషన్లు వేస్తే ఇంకొకరు ఆ లెటర్ని తీసుకుని చదువుకోవచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ జరగబోతున్నాయి. అమర్దీప్, సందీప్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు సాక్రిఫైస్ చేస్తారు? మ్యాక్సిమం సందీప్ చేసే తట్టు కొడుతుంది, మరి చెప్పలేము. ఎందుకంటే అమర్దీప్ ఉత్తాయని వే అంటాడు కదా, అంటే చిన్నపిల్లాడి మెంటాలిటీ కాబట్టి ఏమైనా అల్లరి చేయొచ్చు. ఓకే, గౌతమ్ కృష్ణ సుబ్బులలో ఎవరు సాక్రిఫైస్ చేస్తారు అనుకుంటారు చెప్పండి? గౌతమ్ కృష్ణ సాక్రిఫైస్ చేయకపోతే బాగుంటుంది అని అంటున్నారు. అంటే గేమ్ చేంజింగ్ లెటర్ ఏదో రాసిరట, హింట్స్ అప్డేట్స్ తోటి. అఫ్కోర్స్ బిగ్ బాస్ టీవీ హింట్స్ని తీసి పారేస్తుంది, వాళ్ళు మార్కర్తో మార్క్ చేసేస్తారు, హింట్స్ ఏమన్నా ఉంటే బ్లాక్ చేసేస్తారు వాటిని. అది వీళ్ళకి తెలియక ఫ్యామిలీ మెంబర్స్ మంచి హింట్లు రాసి పంపుతారు, కానీ హింట్లు పూర్తి స్థాయిలో హింట్లు అందనియరు. కొన్ని కొన్ని ఏదైనా మైనర్ హింట్స్ ఉంటే కనుక పంపనిస్తారు.
ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ బాగా హైలైట్ అవుతుండు, పల్లవ్ ప్రశాంత్తో క్లోజ్గా శివాజీ అన్న బాగున్నాడు, శివాజీ అన్నతో క్లోజ్గా అని రాస్తే ఉంచారు. వీటిని మొత్తం మార్కర్తో మార్క్ చేసి పాడేసి కలర్లు అద్ది పంపిస్తారు అన్నట్టు మళ్ళీ లోపలికి. సో నెక్స్ట్ శివాజీ అన్న అండ్ పల్లవ్ ప్రశాంత్ వీళ్ళిద్దరిట్లలో ఎవరు పల్లవ్ ప్రశాంత్ త్యాగం చేస్తే హైలైట్ ఎపిసోడ్ అవుతుంది, శివాజీ అన్న త్యాగం చేస్తే కూడా బాగానే ఉంటుంది కావచ్చు కానీ పల్లవ్ ప్రశాంత్ త్యాగం చేస్తే ఇంకా డబుల్ డోస్ ఆఫ్ కిక్ ఉంటుంది. అంటే శివాజీ అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెళ్లి కానీ పిలగాడేనే ఓకే, వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర నుంచి లెటర్ వస్తుంది కావచ్చు అది పక్కన పెడితే, ఇక్కడ శివాజీ అన్నకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి లెటర్ గిట్ల వచ్చిందనుకో, రింకు అని అంటాడు కదా వాళ్ళ కొడుకు కోసం, నేను ఆడలేనన్నావు కదా ఆడుతున్నా చూడరా అని చెప్పి అన్నాడు కదా, అట్లాంటి ఏమన్నా వాళ్ళ పిల్లల దగ్గర నుంచి లెటర్ వస్తే నెక్స్ట్ లెవెల్లో గమ్మత్తుంటుంది, అప్పుడు పల్లె ప్రశాంత్ త్యాగానికి భలే ఉంటుంది అన్నట్టు. అండ్ శోభా శెట్టి ప్రియాంక జైన్ వీళ్ళిద్దరిట్లల్లా ప్రియాంక జైన్ ఏడుస్తుంది మనకు చిన్న ప్రోమోలో చూసినాం. అండ్ శోభా శెట్టి మ్యాక్సిమం లెటర్ చదువుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే శోభా శెట్టి ఊకోదు, ఉరుతుంది ఏడుస్తుంది బాధపడుతుంది ఎక్స్ట్రాగా ఓవర్ రియాక్ట్ అవుతుంది, ప్రియాంక జైన్ కంటే వందింతలు రియాక్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా టోటల్లీ ఆటోమేటికల్లీ శోభా శెట్టి సాక్రిఫైస్ చేసే తట్టు ఉండదు, ప్రియాంక జైన్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నా. ఇట్స్ మై గెస్ అంతే. అండ్ టేస్ట్ తేజ పల్లవి ప్రశాంత్లో ఖచ్చితంగా టేస్ట్ తేజ వదిలేస్తాడు ప్రిన్స్ ఎవరు, ఎందుకంటే ప్రిన్స్ ఎవరు బాగా ఎమోషనల్గా ఏడబడాలు ఇవన్నీ చేస్తుంటాడు కాబట్టి టేస్ట్ తేజ కొంత లైట్ హార్టెడ్ పర్సన్, ఓకే లైట్ తీసుకుందాం లేదు నువ్వు చదువు ఏం పర్లేదు చదువు అని చెప్పి చెప్పే రకం టేస్ట్ తేజ. చూద్దాం ఇదే జరుగుతుందేమో నేను అనుకుంటున్నా, జరిగితే హ్యాపీ జరగకపోయినా నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనం రేపు జరగబోతున్నది ఏంటిది అనేది మాట్లాడుకుందాం. ఈ జంటలకి వెళ్ళి ఐదుగురు కపుల్స్ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరిద్దరికి బడ్డీస్ బడ్డీస్గా గేమ్స్ పెడుతూ పోతుండ్రు బిగ్ బాస్. స్టార్స్ అన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు అందరికంటే ఎక్కువ స్టార్స్ వచ్చేసింది పల్లవి ప్రశాంత్కుని మన ఎవరు శివాజీ అన్నకు వచ్చినాయి. సెకండ్ హైయెస్ట్లో గౌతమ్ కృష్ణ వాళ్ళు ఉన్నారు అండ్ సందీప్ అండ్ అమర్దీప్ ఉన్నారు, వీళ్ళు సెకండ్ హైయెస్ట్ నాలుగు స్టార్స్ తోటి ఉన్నారు. ఆ తర్వాత థర్డ్ హైయెస్ట్లో రెండు స్టార్స్ తోటి శోభా శెట్టి అండ్ ప్రియాంక జైన్ వాళ్ళు రెండు స్టార్స్ తోటి ఉన్నారు. సో ఇదంతా ఉంది ఇప్పుడు మళ్ళీ థర్డ్ హైయెస్ట్ తోటి టేస్ట్ తేజ అండ్ ప్రిన్స్ ఎవరు త్రీ స్టార్స్ తోటి ఉన్నారు, లాస్ట్ వచ్చేసి శోభా శెట్టి అండ్ ప్రియాంక జైన్ ఉన్నారు. ఇందులో హైయెస్ట్ ఉన్న వాళ్ళలో ఒకరినో ఇద్దరినో రెండు కపుల్స్నో మూడు కపుల్స్నో తీసుకుని బిగ్ బాస్ ఏం చేస్తారంటే వీళ్ళకి ఈ లెటర్ టాస్క్ పెట్టి ఇందులోకి వెళ్ళి ఎవరికి లెటర్ వచ్చిందో ఎవరు లెటర్ తీసుకున్నారో వాళ్ళు గేమ్ నుంచి అవుటు, ఎవరు లెటర్ తీసుకోలో వాళ్ళు గేమ్లో ఇన్ అంటే క్యాప్టెన్సీ రేస్లో ఇన్ అని చెప్పింది అనుకోరి. ఒకవేళ టేస్టీ తేజ లెటర్ సాక్రిఫైస్ చేసింది అనుకో టేస్టీ తేజ వచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడు. ఒకవేళ శివన్న లెటర్ సారీ పల్లవ్ ప్రశాంత్ లెటర్ సాక్రిఫైస్ చేస్తే పల్లవ్ ప్రశాంత్ క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడు. అండ్ అమర్దీప్ సందీప్లలో సందీప్ సాక్రిఫైస్ చేస్తే అమర్దీప్ క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడు. సందీప్ త్యాగం చేస్తే సందీప్ క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడు, త్యాగం చేసిన వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళందరినీ నిలబెడితే ముగ్గురో లేదంటే నలుగురునో నిలబెడితే హౌస్ మేట్స్ ఎవరు నలుగురు కాదు ముగ్గురునే పెడితే బెటర్గా ఉంటుంది, ఇంకా నలుగురు అయితే బాగా ఎక్కువ అయిపోతుంది, లేదు ఇద్దరిని పెడితే ఇంకా సుఖం. అయితే వీళ్ళని ఆడ నిలబెట్టి వీళ్ళల్లో మీరు ఎవరిని క్యాప్టెన్ అయిదాం అనుకుంటున్నారు అనేది సపోర్ట్ చేయండి, వీళ్ళదొక పార్టీ వాళ్ళదొక పార్టీ అని చెప్పి పెట్టి ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా అరే జంచరక్క 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 జన్ జన్ జంచరక్క 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 జన్ జన్ అని చెప్పి సపోర్టింగ్ టాస్క్ పెడతారు. ఇట్లా పెట్టి అది మనకి దండలేసే మెడల్లో దండలేసే టాస్క్ ఉంది గుర్తుందా మీకు, నాన్ స్టాప్లో కూడా పెట్టారు, సీజన్ 4లో కూడా పెట్టారు యాదకుందా. ఎవరైతే మీకు ఇష్టమో వాళ్ళ మెడలో దండలేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఎవరికి ఎక్కువ దండలు వస్తాయి ఎవరిని మనం సపోర్ట్ చేస్తాం, పోయిన సీజన్లో కూడా ఉన్నట్టు కదా సీజన్ 6లో యాది కూడా లేదా సీజన్ 6లో పెట్టిన టాస్కులు, ఆ మెడల్లో దండలేయాలి ఎవరికి ఎక్కువ దండలు వస్తాయి. లే ఇంచుమించు చెప్తున్నా ఇదే టాస్క్ అని కాదు, ఇంచుమించు ఇదే టాస్క్ తోటి ఒకరికి సపోర్ట్ చేయడం అనేది నడుతుంది. అందులో ఎవరికి ఎక్కువ సపోర్ట్ వస్తుంది, ఇప్పుడు సందీప్ మాస్టర్ అమర్దీప్ ఉన్నారనుకో, ఇప్పుడు సందీప్ మాస్టర్ అమర్దీప్లలో ఎవరో ఒక్కరు అక్కడ నిల్చుంటే ఇంకొకరు బయట ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ వాళ్ళ టీంలోకి చేస్తారు కదా. ఇక మిగిలిన దానిలో శోభా శెట్టి కావచ్చు, ప్రియాంక జైన్ కావచ్చు, సందీప్ మాస్టర్ ఉంటే సందీప్ మాస్టర్ అమర్దీప్ ఉంటే అమర్దీప్, వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేస్తారంటే మూడు ఓట్లు ఖచ్చితంగా అమర్దీప్కో లేదంటే సందీప్కో పడిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటి, ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ నిల్చున్నాడు అనుకుందాం రేస్లో, ఒకవేళ పల్లవ్ ప్రశాంత్ నిల్చుంటే పల్లవ్ ప్రశాంత్కి శివాజీ అన్న ఓటు పడుతుంది, అట్నే శుభశ్రీ ఓటు పడే ఛాన్స్ ఉంది. కాకపోతే గౌతమ్ కూడా ఉంటే శుభశ్రీ గౌతమ్ కానీ శుభశ్రీ వాళ్ళు కూడా రేస్లో ఉంటే కానీ కష్టము, ఒకవేళ లేకపోతే అప్పుడు ఓట్లు పడేటివి ఉంటాయి. అండ్ ప్రిన్స్ యావర్
ఒకవేళ రేస్లో లేకపోతే ప్రిన్స్ ఎవర్ ఓటు కూడా పడే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ టెస్ట్ తీయకుండా నిలుస్తుంటే టెస్ట్ తిరగబోద్దు. ఈ లెక్కన చూస్తుంటే ఈజీగా ఈసారి అమర్దీప్ ఆర్ సందీప్ క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హెవీ, వెరీ హై. ఎందుకంటే వాళ్ళకు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నది, వాళ్ళు నలుగురు టీం ఉన్నారు. ఇక్కడ గౌతమ్ కృష్ణ అండ్ శుభశ్రీ సపరేట్ టీం అయిపోయింది, అండ్ వాళ్ళిద్దరేమో ఎవరికి వేస్తారు అనేది చెప్పలేము. ఒకవేళ వాళ్ళు రేస్లో ఉంటే కనుక వాళ్ళు ఎవరికి వేయరు, వాళ్ళు రేస్లో లేకపోతే అప్పుడు ఇప్పుడు వాళ్ళు అమర్దీప్కి సపోర్ట్ చేసినా చేయొచ్చు, ఎవరు గౌతమ్ కృష్ణ అమర్దీప్ ఆర్ సందీప్కి చేసినా చేయొచ్చు, లేదంటే ఇడిదిక్కు వస్తే ప్రిన్స్ ఎవరికి చేసినా చేయొచ్చు. ఏదైనా జరగచ్చు అక్కడ, ఖచ్చితంగా పల్లె ప్రశాంత్కో శివాజీ అన్నకో వేసే ఓటు అయితే కాదు అది. కాబట్టి ఈ లెక్కన చూస్తుంటే అమర్దీప్ ఆర్ సందీప్ క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నైట్ లోపు అప్డేట్ వస్తే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఏది నైట్ రివ్యూలో కానీ సాయంత్రం ఓటింగ్ పుల్లో కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది జరగబోతున్న, దాదాపు జరగబోతున్న విషయం. ఇప్పుడు మనం ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్లో ఎవరెక్కడ? ఎస్, యాజ్ యూజువల్గా శివాజీ అన్న టాప్, ద బాస్, బాస్ ఈజ్ బాస్. శివాజీ ద బాస్ అనే ఊకుకి ఎందుకంటారయ్యా, అందరు ఎందుకు పెడుతున్నారు అంటే శివాజీ ద బాస్ అనేది రజనీకాంత్ గారి శివాజీ సినిమా టైటిల్కి ఉన్న క్యాప్షన్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకయ్యా ఊకే బాస్ బాస్ అంటారు, ఏది పైసలు తీసుకున్నారా మీరు అని ఏదో కామెంట్లు వస్తానే చెప్తాను. మ్యాటర్ ఏంటంటే అది సినిమా టైటిల్, దాని కింద క్యాప్షన్ సెట్ అయింది కదా అని చెప్పి మహారాష్ట్ర హీరోరా ఎవరు శివాజీ అన్నట్టుగా సినిమా డైలాగులు వాడుతున్నారు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. రెండోది, శివాజీ అన్నకు కాంపిటీషన్గా వస్తున్న ఏకైక వ్యక్తి అమర్దీప్ మాత్రమే. ఏమనుకుంటారు, అమర్దీప్ ఆట వేటతో సమానం. ఆయన ఇన్ని రోజులు మైల్డ్గా ఆడిండు, ఈ వీక్ అంతా వైల్డ్గా ఆడిండు. చూసిరుగా మైల్డ్గా ఆడినప్పుడు అట్లుంది, వైల్డ్గా ఆడితే ఎట్లుంది చూసిరుగా, దిమ్మదిరిగి బొమ్మ కనబడ్డది. రూల్స్ అంటే రూల్సే, బిగ్ బాస్ చెప్పిన రూల్స్కి అతీతంగా చేయడమే రూల్, అదే అమర్దీప్ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీతో అమర్దీప్ అండ్ సందీప్ అన్ని ఆటలలో చక్కా 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 మెరుస్తూ 4 స్టార్స్ సంపాదించారు. అందులో 2 స్టార్స్ ఎట్లొచ్చినాయంటే వాళ్ళు గేమ్ పూర్తి చేయకముందే గంట కొట్టి గేమ్లోకి వెళ్ళి డిస్క్వాలిఫై అయినా మళ్ళీ ఫినిష్ చేసి మళ్ళీ గంట కొట్టిరు. అంటే అసలు రూల్సే ఎవరికి కావాలరా, బజర్ మోగినా మేము పెడతాం మా ఇష్టం మేము గెలుస్తాం అన్నట్టుగా ఖచ్చితంగా ఒర్రి 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 టార్చర్ పెట్టి సాధించి 2 స్టార్స్ సంపాదించారు నెక్స్ట్ లెవెల్లో. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్లో, నిన్న జరిగిన నైట్ జరిగిన గేమ్లో వాళ్ళు జ్యూస్ వింటరా అంటే జ్యూస్లో తొక్కలు తోళ్ళు లట్టు పొట్టు మన్ను మసన వేసి జ్యూస్ క్వాంటిటీని పెంచి సంచాలకుగా ఆయనే ఉన్నాడు కాబట్టి 3.7 ఉన్నా 3.8 అని చెప్పి ఓవరాల్గా టోటల్లీ ఆటోమేటిక్గా సొంతంగా నిర్ణయాలు తీసుకొని, అసలు ఫ్రూట్స్ వాళ్ళ బుట్టలో పడ్డ ఫ్రూట్సే వాడాలి అంటే బుట్టలో పడని వాడద్దా, బుట్టలో పడ్డయే వాడాలి అని బిగ్ బాస్ చెప్పిండు కానీ బుట్టలో పడని వాడద్దు అని చెప్పిండా అన్న కాన్సెప్ట్ తోటి బుట్టలో పడని ఫ్రూట్స్ని కూడా జ్యూస్ చేసి పెట్టుకొని అట్లా తీసుకొని, అండ్ లైన్ దాటితే ఆ బాల్ వేయడానికి లేదు, లైన్ అవతల నుంచే వేయాలని బిగ్ బాస్ రూల్ పెట్టిన అమర్దీప్ తొక్కల రూలు, బిగ్ బాస్ లైన్ దాటి వేయొద్దు అన్నాడు కానీ లైన్ దాటి లైన్ అవతల సైడ్ ఉండి వేయాలన్నాడు కానీ లైన్ ఇవతలకు వచ్చి వేయకూడదు అని చెప్పలేదు అని చెప్పి తన సొంత రూల్తోటి ఆ లైన్ క్రాస్ చేసి బత్తాయికాయలు ఐ మీన్ మోసంబీలు వేసి టోటల్గా వాళ్ళు గేమ్లో ఫస్ట్గా కొట్టి ఐ మీన్ సెకండ్గా వచ్చి 2 స్టార్స్ సంపాదించారు. ఇట్లా అద్భుతంగా స్టార్స్ సంపాదించారు. స్టార్ ఆఫ్ ద వీక్ ఖచ్చితంగా స్టార్స్ ఆఫ్ ద వీక్స్, రెడ్ స్టార్స్ ఆఫ్ ద వీక్ 2 మెంబర్స్ సందీప్ అండ్ అమర్దీప్. ఓకే, వీళ్ళు ఓటింగ్లో అమర్దీప్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. శివాజీ అన్నకు 45 నుంచి 50% వస్తుంది. ఇప్పుడు 50 నుంచి 60% స్టార్టింగ్ 1-2 డేస్లో ఉండగా ఇప్పుడు 45 నుంచి 50% వస్తుంది, 50% వరకు అనుకుందాం. ఇది నేను చెప్పేది ఏంటంటే మాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వెళ్ళి అండ్ ఇంకా మిగతా సోషల్ మీడియా సోర్సెస్ నుంచి ఎక్కడి నుంచి చూసినా కానీ శివాజీ అన్న టాపు. అది ఫస్ట్ డే నుంచి వెళ్ళి మీకు తెలుసు నాకు తెలుసు ఎవరికైనా తెలుసు 70% ఆఫ్ బిగ్ బాస్ ఆడియన్స్ లవింగ్ శివాజీ అన్న రైట్ నౌ ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే నిన్న ఒక పోల్ పెట్టిన స్పై గ్రూప్ని ఇష్టపడేటోళ్ళు ఎవరు, స్పై అనే టీం అంటే సందీప్ మాస్టరు కాదు శివాజీ అన్న, సారీ శివాజీ అన్న పల్లె ప్రశాంత్ ప్రిన్స్ యావర్ స్పై, ఈ టీంని ఇష్టపడేటోళ్ళు ఎవరు అనేది ఒకటి పెట్టిన. అండ్ ఇంకోటి పాస్ టీమ్ అంటే మన ప్రియాంక జైను అమర్దీప్ సందీప్ మాస్టరు శోభా శెట్టి, ఈ నలుగురిని ఇష్టపడేటోళ్ళు ఎవరు. అండ్ గౌతమ్ కృష్ణ శుభశ్రీ అండ్ టేస్టీ తేజ జిఎస్టీ, ఈ టీంని ఇష్టపడేటోళ్ళు ఎవరని ఒక పోల్ పెట్టిన. దాంట్లో చూస్తుంటే 70% to 80% ఆఫ్ పీపుల్ ఆర్ లవింగ్ శివాజీ అన్న గ్రూప్, కాబట్టి ఆయనకు ఓటు బ్యాంక్ గట్టి ఉన్నది. ఆ తర్వాత అమర్దీప్కి గట్టి ఓటు బ్యాంక్ ఉన్నది అనుకోవాలి, ఎందుకంటే ఇంతమంది మీదకి ఇలా ఎక్కువ వచ్చింది ఓటు అంటే నార్మల్ విషయం కాదు. 12-15% ఆఫ్ ఓటు బ్యాంక్ ఉంది అంటే పర్లేదు, గట్టి కాంపిటీషన్ ఇస్తున్నట్టే. ఎందుకంటే తనకు ఆ రేంజ్లో తన ఆటను ఇష్టపడేటోళ్ళు ఉన్నారు. పీపుల్ ఆర్ లవింగ్ అమర్దీప్ గేమ్, పీపుల్ ఆర్ లవింగ్ ఆట అంటే నాలా ఆడాలరా అని చెప్పిన కథం అందరూ కూడా ఇష్టపడుతున్నారు అదన్నమాట, వైల్డ్గా ఆడుతుండ్రు కాబట్టి.
ఎంతమంది అమర్దీప్ని లవ్ అంటే ఇష్టపడుతున్నారు, బిగ్ బాస్ చూసి ఇష్టపడే వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి ఐ లవ్ అమర్దీప్ అని, ఐ లవ్ ఏడీ అని పెట్టండి. అమర్దీప్ అని పెట్టినా ఓకే, అమర్ అని పెట్టినా ఓకే, ఏదైనా పెట్టారు మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఇద్దరు ఉన్నారు, ప్రిన్స్ యావర్ అండ్ గౌతమ్ కృష్ణ. వీళ్ళిద్దరికీ కూడా ఇంచుమించు ఒకే రకంగా ఓట్ బ్యాంక్ ఉన్నది, 10% తోటి పర్లేదు. అంటే మరీ వరస్ట్ కేసు ఏం కాదు, 15% అమర్దీప్తో పోటీ పడేంత దమ్ము సత్తా వీళ్ళిద్దరికీ ఏమైనా, వాళ్ళు ఏమైనా ఆట ఆడేటోళ్ళ, వాళ్ళు ఏమైనా ప్రాపర్గా ఆడేటోళ్ళ, అమర్దీప్లా ఆడేటోళ్ళ చెప్పుర్రి, వాళ్ళిద్దరికీ పర్లేదు, యావరేజ్ ఓటింగ్ ఉన్నది పర్లేదు. ఇక డేంజర్ జోన్లో ఉన్నది ముగ్గురు, ప్రియాంక జైన్, శుభశ్రీ అండ్ టేస్టీ తేజ. వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకో మరి సందీప్ మాస్టర్ ఓట్లు, శోభాశెట్టి ఓట్లు ప్రియాంక జైన్కి పడతలేవా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి పడాలి కదా, పడితే ఆమె ప్లస్లో ఉండాలి కదా. మరి సందీప్ మాస్టర్ ఓట్లు ఎటు పోతున్నాయి, అమర్దీప్ పోతున్నాయి కావచ్చు, ప్రియాంక జైన్ ఓట్లు సారీ శోభాశెట్టి ఓట్స్ ఎటు పోతున్నాయి, అవి కూడా అమర్దీప్కే పోతున్నాయా, మేబీ చెప్పలేం. దే లవింగ్ దేర్ గేమ్ యాక్చువల్లీ, అంటే అమర్దీప్ గేమ్ నచ్చేట వాళ్ళందరూ కూడా శోభాశెట్టి గేమ్ ఖచ్చితంగా నచ్చుతారు అండ్ సందీప్ మాస్టర్ గేమ్ కూడా ఖచ్చితంగా నచ్చుతారు. ఎందుకంటే వాళ్ళంతా మూకుమ్ముడిగా వాళ్ళు చేసిన అద్భుతాలని ఇష్టపడే బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు అవే ఇష్టపడతారు అన్నమాట. అట్లాంటి పర్సన్స్ అందరూ కూడా అమర్దీప్కే ఓటేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రియాంక జైన్ నథింగ్, అంత స్కెచ్లు వేయలేదు కాబట్టి, అమర్దీప్ లాగా ఆడలేదు, సందీప్ లాగా ఆడలేదు, శోభాశెట్టి లాగా ప్రియాంక జైన్ ఆడలేదు కాబట్టి వాళ్ళ టీంలో ఉండడానికి అనర్హురాలని భావించి ఆమెకు ఓట్లు వేయకపోయి ఉండొచ్చు వాళ్ళ టీం మెంబర్స్ ఎవరు కూడా, అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు కూడా. ప్రియాంక జైని కలుపు మొక్కరా ఈ బ్యాచ్లో, ఈ బ్యాచ్లో అంటే ఇది సందీప్ మాస్టర్ అండ్ అమర్దీప్ అండ్ శోభాశెట్టి ఆ బ్యాచ్లో కలుపు మొక్కే వాళ్ళని ఉన్నారంటే అది ప్రియాంక జైన్ అనుకుండొచ్చు, అందుకని చెప్పి ఆమె ఓట్లు పడతలేవు అనుకుంటా. సో ప్రియాంక జైన్, శుభశ్రీ, శుభశ్రీ బాగానే ఆడుతుంది కానీ మరి ఎవరో ఒకరికి తక్కువ ఓటింగ్ రావాలి కాబట్టి సుబ్బుకి వస్తుందేమో నేను అనుకుంటున్నా. సుబ్బుకి తక్కువ ఓటింగ్ వస్తుంది, టేస్టీ తేజకి మనకు యాజ్ యూజువల్గా డే వన్ నుంచి తక్కువ ఓటింగ్ వస్తుంది. తను తన గేమ్ ఆడకుండా శోభాశెట్టి ఎంబడి తిరగడం తనకు పెద్ద మైనస్, పెద్ద మైనస్, మామూలు బొక్క కాదు, ద హోల్ ఓటింగ్లో పెద్ద బొక్క పడింది అన్నట్టు. దానికి కారణం ఏంటంటే స్వయంకృతాపరాధం అని చెప్పి తెలుగులో ఒక పదం ఉంటుంది, అంటే మనం దవ్వుకున్న గొయ్యిలో మనమే పడడం అన్నట్టు. మళ్ళీ పడి ఎంబటి అక్కడ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయరు. అట్లా పడ్డోళ్ళు ఎట్టుంటారంటే, ఇప్పుడు టేస్టీ తేజకు సందీప్ మాస్టర్ చేస్తున్న తప్పులన్నీ కనబడుతున్నాయి, తప్పు మాస్టర్ అని చెప్తాడు. అమర్దీప్ చేస్తున్న తప్పులన్నీ కనబడుతున్నాయి, తప్పు అమర్దీప్ అని చెప్తాడు. కానీ టేస్టీ తేజ చేస్తున్న తప్పులు కనబడతలేవు, శోభాశెట్టి చేస్తున్న తప్పులు కనబడతలేవు, అవన్నీ ఒప్పుల కింద కనబడుతున్నాయి. అట్లా ఏంటంటే ఇప్పుడు టేస్టీ తేజ గొయ్యి దవ్వుకున్నాడు కదా, ఆ గొయ్యిలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది ప్రాపర్గానే ఉంది రా ఈ గొయ్యి, మిగతా వాళ్ళ గొయ్యిలే సరిగ్గా లేవు, మన గొయ్యి బాగానే ఉంది, వెరీ నైస్, వేరే బాగుంది గొయ్యి అని ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు. ఈ కావాలంటే ఇంకా పోయి నా మీద మట్టిదాలు అన్న సెన్స్లో ఉంటారు అన్నట్టు. సో ఈ వీక్ మ్యాక్సిమం టాటా బాయ్ చెప్పాల్సి వస్తే ముగ్గురు అంటున్నారు ఈసారి ట్రిపుల్ ఎలిమినేషన్. ట్రిపుల్ ఎలిమినేషన్లో ఒక కంటెస్టెంట్ని ఫేక్ ఎలిమినేట్ చేసి ఇద్దరు కంటెస్టెంట్స్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే ఈ వీక్ ఎలిమినేషనే పెట్టకుండా నెక్స్ట్ వీక్ ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు. సో ఇది జరగబోయేది, జరుగుతుంది, ఓకే అయిపోయింది. ఇక మనం వీడియో కాడికెళ్ళి జరగచ్చు అన్నట్టు. మీరు జరిగే ముంగట ఏం చేయాలంటే కింద సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టరు, ఆలోచన సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని ఒక లైక్ కూడా కొట్టరు. వంటా టేక్ కేర్, టాటా బై బై, నమస్తే. అరే మీరు చూసారా బా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మోడీ గారి వాయిస్ తోటి పాటలు ఉబ్బుయమ్మో ఏం ట్రెండ్ అవుతున్నాయి, భలే ఉన్నాయి కదా, చూసారా? మనకు మోడీ గారు విషయస్ కూడా చెప్పారు, కాకపోతే అది సెట్ కాలేదు అందుకని చెప్పి పోస్ట్ చేయలేదు, అంటే పోస్ట్ చేసేటండి.